ఏమైంది వినా? నోరు రెత్తావంటే పళ్ళు రాలగొడతాను. నేనేం తప్పు చేశానని నన్ను కొట్టావు? మాట్లాడకని చెప్పానా? మాట్లాడకు. నీకెంత ధైర్యం ఉంటే నా బావని బాటేసుకుంటావు? నా బావని ముట్టుకోవడానికి నువ్వెవరు? వాయు చెప్పు, నీకెవరు పర్మిషన్ ఇచ్చారు? ఆఫ్టర్ ఆల్, నువ్వు మా కంపెనీలో ఒక ఎంప్లాయీవి. అంత చనువు తీసుకొని నీ లిమిట్స్ క్రాస్ చేసి బిహేవ్ చేస్తావా? వీణా, సాటి మనిషిగా కార్తీక్కి జరిగిన దానికి బాధపడ్డాను. అన్యాయంగా జైల్లో ఉన్న కార్తీక్ ని చూసి చలించిపోయాను. ఇందులో తప్పేముంది? చలించిపోతే మాటలతో నీ బాధను చెప్పు, అంతేగాని అలా హక్ చేసుకోవడం ఏంటి? అప్పుడు నాలో ఉన్న ఉద్దేశం నువ్విప్పుడు అనుకునేది కాదు వీణా. ఒక ఫ్రెండ్కి ఓదార్పు ఇస్తున్నానన్న ఫీలింగ్ తప్ప మరొక ఉద్దేశం లేదు. నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోలేనంత అమాయకురాలిని పిచ్చిదాన్ని కాదు. ఈసారి చెంపదెబ్బ కొట్టడంతో ఆగాను. ఇది రిపీట్ అయితే నువ్వు లగేజ్ సర్దుకుని లండన్ పారిపోతావు. అర్థమైందా? ఏంటి అర్థమైందా? కార్తీక్ మీద పడ్డ నింద ఎలాంటిదో అందరికీ తెలుసు. మన అనుకున్న మనిషి మీద జాలి చూపించడం కూడా ద్రోహం అన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు వీణా. సమర్థించుకోవాలని చూడక మాలి. మా ఇంట్లో ఒక ఉపద్రవం వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో, ఒకరికొకరు అండగా ఎలా నిలబడాలో మేం చూసుకుంటాం. ఇందులో పరాయి వాళ్ళు జోక్యం చేసుకోవడాన్ని నేను సహించలేను. మొదటి నుంచి మా బావతో నీ బిహేవియర్ ని అబ్జర్వ్ చేస్తున్నాను. పెళ్లికాన అబ్బాయితో ఒక పెళ్లికాన అమ్మాయి ఎంత చనువుగా ఉండకూడదో అంత క్లోజ్ గా నీ మాట తీరు ప్రవర్తన ఉన్నాయి. మార్చుకో, మార్చుకొని నీ లిమిట్స్ లో నువ్వు కాదు కూడదు అని నీ పరిధి దాటాలని చూస్తే చేయి చేసుకొని ఏదో సాధించాననుకోకు వీణా. ఏ కార్తీక్ కోసమైతే రెచ్చిపోయి నాతో ఇలా మాట్లాడావో అదే కార్తీక్ నా జీవితంలోకి వచ్చేలా చేస్తాను. నా రివెంజ్ రేంజ్ ఎలా ఉంటుందో లైఫ్ టైం గుర్తుండిపోయేలా చేస్తాను. కార్తీక్ ని వదులుకోను, దక్కించుకుంటాను. అది జరిగిన రోజున నువ్వు నా కాళ్ళ మీద పడి నా బావని నాకివ్వు అని అడుక్కునే పరిస్థితి తీసుకొస్తాను. ఇదే ఈ మాలిని చేస్తున్న శబదం. స్వామి, కలలో కూడా ఊహించని ఉపద్రవం మా కుటుంబానికి వచ్చింది. వేదయ్య ఇంటికి
తొలి వారసునివ్వబోతుందని సంతోషించే లోపే ఎవరో చేసిన కుట్రకి కడుపులో ఉన్న బిడ్డని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ పాపాన్ని నా మీద వేస్తే ఆ ఘోరాన్ని చూడలేక నా కొడుకు ఆ నేరాన్ని తన మీద వేసుకుని జైలుకి వెళ్ళాడు. ఆ తల్లి కడుపు కోత చూడలేక ఒక సమస్యని తీర్చో అలాగే వేద కడుపులోని బిడ్డని కాపాడి ఈ గండం నుంచి గట్టెక్కించి స్వామి. పార్వతి ఏంటి ఈ టైంలో దేవుడికి పూజలు చేసే ప్రోగ్రాం పెట్టింది? పార్వతి ఈ టైంలో దేవుణ్ణి ఏదో కోరుకుంటున్నావేంటి? అది భాగ్యం. నీ మొహంలో టెన్షన్ కూడా తగ్గిపోయినట్టు కనిపిస్తుంది, ఏంటి విశేషం? కార్తీక్ రిలీజ్ అయిన విషయం చెప్తే అశుభం జరగాలని కోరుకుంటుంది. ఏం లేదు భాగ్యం, వేద కడుపులో ఉన్న బిడ్డ బాగుండాలని మొక్కుకుంటున్నాను అంతే. అంతేనా? అంతే. ఏ అంత అనుమానంగా అడుగుతావేంటి? ఏదో దాస్తున్నావేమో అనిపిస్తుంది. పార్వతి, పార్వతి ఏమైందిరా అన్నయ్య? ఏంటి తమాషాలు చేస్తున్నావా పార్వతి? ఏమైందండి? నాకు తెలియకుండా కార్తీక్ని విడిపించారా లేదా? నాకు తెలియకుండా సొంత పెత్తనాలు చేస్తున్నారా? కార్తీక్ రిలీజ్ అయ్యాడా? ఎప్పుడండి? నాకు మీరు ఇప్పుడు చెప్తుంటేనే తెలుస్తుంది. ఓహో, అదన్నమాట సంగతి. ఈవిడ గారికి ముందే రిలీజ్ విషయం తెలిసే దేవుడికి పూజలు సుప్రభాత సేవలు చేస్తుందన్నమాట. పార్వతి, కొడుకు రిలీజ్ అయిన సంగతి తల్లికి తెలియకుండా ఉంటుందా? నీ కొడుకు బయటకు వచ్చాడని తెలిసే దేవుడికి కృతజ్ఞతలు చెప్పే ప్రోగ్రాం పెట్టావు అంతేగా? వీణ పని కట్టుకుని వెళ్ళి తనే జామీనిచ్చి సంతకాలు పెట్టి మరీ కార్తీక్ని విడిపించిందంట? చీరని నేరం చేసినవని బయటికి తీసుకురమ్మని నీ మేనగోడలకు ఎవరు చెప్పారు? చెప్పు పార్వతి, అడుగుతున్నాడుగా సమాధానం చెప్పు. ఇంట్లో పెద్దవాళ్ళని కాదని పోలీస్ స్టేషన్ మెట్లెక్కి పెత్తనం చేసేదాకా వచ్చిందా వేణ? చెప్పు పార్వతి,